వివేక హత్య కేసులో అవినాష్ కు మరోసారి 160 సిఆర్పిసి కింద సిబిఐ నోటీసులు ఇవ్వనుంది. అవినాష్ కు నోటీసులు ఇచ్చి ఐదోసారి విచారణ చేయాలని భావిస్తున్న సిబిఐ ఇప్పటికే ఈ కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అనుమానితులని కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టును లైన్ క్లియర్ అయ్యింది. అయితే హైకోర్టు ఆర్డర్ను సవాల్ చేస్తూ అవినాష్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.